గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈజ్ ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్, ఇన్ వాట్ వే ఇస్ ద ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అడ్వాంటేజెస్ టు ఆక్వాటిక్ యానిమల్స్. ఓకే, ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటే ఏంటిది? ఆక్వాటిక్ యానిమల్స్కి ఈ వాటర్ యొక్క ఎనామలస్ బిహేవియర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అది మన క్వశ్చన్. ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటే ముందు డెఫినేషన్ రాయండి. వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 4 డిగ్రీ సెంటిగ్రేడ్, వాటర్ కాంట్రాక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పెన్షన్. యాక్చువల్గా 0 డిగ్రీ నుంచి 4 డిగ్రీకి అయితే పెరగాలి కదా వాటరు, ఎక్స్పెన్షన్ అవ్వాలి కదా. ఓకేనమ్మా, 0 to 4 అంటే టెంపరేచర్ పెరిగింది, అప్పుడు ఏమవ్వాలి, వాటర్ ఎక్స్పెన్షన్ అవ్వాలి. కానీ అలా జరగదంట. ఇక్కడ ఏమవుతుంది, కాంట్రాక్ట్ అవుతుందంట, వాటర్ కాంట్రాక్ట్స్ అవుతుందంట. ఓకేనా, వాటర్ కాంట్రాక్ట్ అవ్వడం వలన వాటర్ యొక్క వాటర్ మ్యాక్సిమం డెన్సిటీని ఎక్కడ పొందుకుంటుందంటే 7 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర, అంటే అట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. దిస్ ఈజ్ కాల్డ్ ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. దీన్నే మనం ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అని పిలుస్తాం. ఓకే, ఇది ఇంకేం క్వశ్చన్ అడిగారు, ఆక్వాటిక్ యానిమల్స్కి ఏ విధంగా ఈ వాటర్ ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది అని అడిగారు. అది చూద్దాం ఇప్పుడు. ఇన్ కోల్డ్ కంట్రీస్, అది రాసిన తర్వాత ఇది రాయండి అమ్మా. ఓకేనా, అది 2 మార్క్స్. ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటే క్వశ్చన్ అడుగుతారు, 2 మార్క్స్ కానీ రాయొచ్చు, లేకపోతే ఎలా అడిగినా కానీ ముందు మీరు ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఏంటో రాసి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకైనా చూడండి, ఇన్ కోల్డ్ కంట్రీస్ డ్యూరింగ్ వింటర్ వాటర్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద లేక్స్ గెట్స్ కూల్డ్ అండ్ సింక్ టు బాటమ్. ఓకే, కోల్డ్ కంట్రీస్లో అంటే చలి దేశాల్లో శీతాకాలం జరుగుతూ ఉండగా, డ్యూరింగ్ వింటర్ అంటే ఓకేనా, వింటర్ జరుగుతూ ఉండగా వాటర్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద లేక్స్ అంటే సర్స్ యొక్క సర్ఫేస్లు ఉంటాయి కదా, అంటే ఉపరితలం అంటారు, ఆ పైన వాటర్ అనేవి ఏమవుతాయి, కూల్ అవుతాయి. ఓకేనా, కూల్ అయిపోయి బాగా వాటి యొక్క డెన్సిటీ పెరిగి ఏమవుతుందమ్మా, సింక్ టు బాటమ్, అంటే లోపలికి అడుగు భాగానికి. ఓకేనమ్మా, ఈ ఏ అయితే కూల్ అయినవి ఆ వాటర్ అడుగు భాగానికి వస్తాయి అన్నమాట. దిస్ గోస్ ఆన్ అంటిల్ ద వాటర్ రీచెస్ ద టెంపరేచర్ ఆఫ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. అసలు ఈ విధంగా ఇవి కూల్ అవుతూ ఉండేది ఎన్ని డిగ్రీల టెంపరేచర్ వచ్చేంత వరకు ఈ విధంగా వాటర్ అనేవి కూల్ అయ్యి, ఓకేమ్మా, వాటర్ కూల్ అయిపోయి కిందకి రావటం జరుగుతుందంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వచ్చేంత వరకు ఆ విధంగా కూల్ అవుతాయి అంట. ఓకేనా, అంటే టెంపరేచర్ తగ్గి 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 ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ అడుగు భాగానికి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చిందనమాట. ఓకేనా, అప్పుడు వెన్ ద టాప్ లేయర్ కూల్ ఫర్దర్, ఇంకా ఏమవుతుంది, ఇక్కడ 4 డిగ్రీ అడుగు భాగాన్ని 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత టాప్ లేయర్స్ ఇంకా పైన ఉన్న లేయర్స్ ఇంకా కూల్ అవుతాయిగా, ఎందుకు, బయట వాతావరణం ఎలా ఉంది, బాగా చల్లకుంది, దాని ఎయిర్ వలన దీ ఇక్కడ కూడా ఇంకా బాగా కూల్ అవుతాయి. 8 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్దకు వరకు కూల్ అవుతాయి, బిలో 4 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంట, ఇట్ ఎక్స్పాండ్స్ అండ్ బికమ్స్ లైటర్. ఏమవుతుందన్నా, ఈ ఎక్స్పాండ్స్ అండ్ బికమ్ లైటర్ అంటే బిలో 4 డిగ్రీ అంటే 3 డిగ్రీ 2 డిగ్రీ 1 డిగ్రీ అంటే అవి ఎక్స్పాన్షనే కదా, అప్పుడు ఏమవుతాయి, అవి లైటర్ అయిపోతాయి. అంటే 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ అనేవి లైట్ అన్నమాట, లైటర్ అంటే తేలిగ్గా ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి వాటర్. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి వాటర్ కంటే 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉన్న వాటర్ ఎలా ఉంటాయి, ఓకేనమ్మా, తేలిగ్గా ఉంటాయి, ఎందుకంటే వాటి యొక్క డెన్సిటీ తక్కువ. ఇట్ ఎక్స్పాండ్స్, ఓకేనా, ఎక్స్పాండ్ అయిపోయి అండ్ బికమ్స్ లైటర్, ఇంకేమవుతాయి, తేలిగ్గా బరువు తక్కువ అవుతాయి. ఇట్ డస్ నాట్ సింక్ డౌన్ టు డౌన్ వర్డ్స్ అండ్ రిమైన్స్ అట్ ద టాప్. ఈ 4 డిగ్రీ దగ్గర బాగా ఎక్కువ డెన్సిటీ ఉండిద్ది అని చెప్పాను కదా, అండ్ కంపేర్ టు దీస్, అప్పుడు ఏమైద్ది, ఇంకా తక్కువ టెంపరేచర్ వద్ద ఉన్నప్పుడు 4 డిగ్రీ కంటే తక్కువ టెంపరేచర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పైన, ఓకేనమ్మా, సింక్ అవ్వకోకుండా 4 డిగ్రీకి రాకోకుండా ఇక్కడ దాకా ఆగిపోతాయి అన్నమాట. ఈ డస్ నాట్ సింక్ డౌన్ వర్డ్స్ అండ్ రిమైన్స్ అట్ ద టాప్, టాప్ దగ్గర నిలిచిపోతాయి. ఐస్ ఈజ్ ఫామ్డ్ అట్ ద సర్ఫేస్ మీదే ఐస్ ఫామ్ అవుతుంది. సో ది లోయర్ లేయర్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అగైనస్ట్ ఫ్రీజింగ్. ఈ విధంగా లోయర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, లోయర్ లేయర్స్ అంటే దీనికంటే ఐస్ కింద ఉండే లేయర్స్ లోయర్ లేయర్స్ అంటాం. ఈ లోయర్ లేయర్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొటెక్ట్ చేయబడతాయి, ఫ్రీజ్ అవ్వకోకుండా ప్రొటెక్ట్ చేయబడతాయి. దిస్ రిజల్ట్స్ ఇన్ వాటర్ మెయింటైనింగ్ ఎట్ ద బాటమ్ ఎట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. దిస్ రిజల్ట్స్ ఇన్ వాటర్, ఈ విధంగా వాటర్
4 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాటర్ ఉంటాయి. సో దట్ అక్వాటిక్ యానిమల్స్ సర్వైవ్, 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అక్వాటిక్ యానిమల్స్ అనేవి బ్రతకగలుగుతాయి, అంటే జీవించగలుగుతాయి అని అర్థం, సర్వైవ్ అవుతాయి అంటే. ఓకేనా? ఈ విధంగా మనము ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ గురించి మనం చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.